వాళ్ళిద్దరు సినిమాని బ్యాన్ చేయటం ఏంటి? అది కూడా రెండు దేశాల్లో. ఏవో ఏమైందో ఏంటో తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మమ్ముట్టి జ్యోతిక ఇద్దరు ప్రధాన పాత్రలు నటించినటువంటి కాదల్ ది కోర్. సో ఈ మలయాళ సినిమాని రెండు దేశాలు నిషేధం ప్రకటించాయన్నమాట ఇండస్ట్రీలో. ఈ విషయం ఇప్పుడు బాగా చర్చనీయం అయిపోయింది. సో జియో బేబీ దర్శకత్వంలో రూపొందించబడినటువంటి సినిమా నవంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి కువైట్ అండ్ ఖతర్ రెండు దేశాలు బ్యాన్ చేశాయని చెప్పి తెలుస్తుంది. ఈ సినిమా కథ ఏదైతే ఉందో అది స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండటంతో దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక ఈ సినిమాని త్వరలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో కూడా ప్రదర్శించబోతున్నారు. అయితే ఓ పత్రిక దీని కథ నేపథ్యాన్ని బయట పెట్టేస్తుందన్నమాట. ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయినటువంటి జార్జ్ తన భార్యతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతను పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలని చెప్పి నామినేషన్ వేస్తాడు. ఆ తర్వాత 2 రోజులకు ఓమన అతని నుంచి విడాకుల కోసం అని చెప్పి కోర్టుకు వెళ్తుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నటువంటి ఓ స్నేహితుడితో జార్జ్ గత కొన్నేళ్లుగా ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడని చెప్పి ఆరోపిస్తుందన్నమాట. సో అతనితో కలిసి మాత్రమే ఉన్నాడు, నేను ఇంకే నేరం చూడలేదు అని అంటుంది. విడాకులు మాత్రమే కోరుతున్నాడని చెప్తుంది. దీంతో అతడి పోటీపై ఒక డౌట్ అనమాట. జార్జ్ మాత్రం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి తర్వాత ఏం చేశాడు, పోటీ చేశాడా లేదా ఎన్నికల్లో, అసలు విడాకులు వచ్చాయా లేదా, ఇదంతా మిగతా కథ అనమాట. సో రీజన్ అయితే అది, అందుకని రెండు దేశాలు ఈ సినిమాని బ్యాన్ చేశాడు.